మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రోగాలు రాని రుచులు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రతి ఇంట్లో స్త్రీలు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వంటగదిని చాలా నీట్గా కడుక్కోవటం, తుడుచుకోవటం, సర్దుకోవటం, అంత పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆ ఇంట్లో కాస్త చూడముచ్చటగా అనిపిస్తుందని అందరికీ కోరిక. చేత ప్రతిరోజు ఎక్కువ సమయాన్ని కేటాయించి ఇంటిని అలా శుభ్రం చేసుకోవటం మనందరికీ ఎలాంటి బాధ్యతో, ముఖ్యంగా ఆడవారు వంటింటిని, ఇంటంతటిని అంత క్లీన్గా నీట్గా ఉంచుకోవటం ఎంత ముఖ్యమని భావిస్తున్నారు? మన శరీరాన్ని కూడా లోపల అంత క్లీన్గా నీట్గా ఉంచుకోవటం తెలుసుకోగలిగితే ఆరోగ్యం ఎంత బాగుంటుందో తెలుసా మీకు? నాకు టైం లేదులే, రేపు వెళదాంలే, ఎల్లుండి వెళదాంలే దొడ్లోకని ఆపుకోకూడదు. మలాన్ని వెళ్ళే ప్రయత్నం చేయాలి. నీళ్ళు తాగితే పాడుమూత్రం వస్తుందిలే, ఎవడ వెళతాడులే అనుకోకూడదు. నీళ్లు బాగా త్రాగాలి. నీడపట్టిన కూర్చొని చెమటలు పట్టకుండా బ్రతుకుదాం అనుకోకూడదు. చెమటలు పట్టేటట్టుగా మన పని మనం చేసుకోవాలి. కనీసం ఎక్సర్సైజులన్నా చేయాలి బాగా. అలా కాస్త ఆలోచిస్తే ఆహారపు అలవాట్లతో పాటు మనకి ఇలాంటి మంచి అలవాట్లు కూడా శరీరం లోపల ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి చాలా అవసరం. మరి ఈరోజు మనం రోగాలు రాని రుచులు అనే కార్యక్రమంలో పనసకాయ స్పెషల్ కూర ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. అందరికీ పనసంలో తింటాం తెలుసు, కానీ పనసకాయని కూర వండుకుని చాలా రుచికరంగా చేసుకు తింటాం తెలీదనే చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో పనస చెట్లు బాగా ఉన్న చోట్ల వాళ్ళు లేత పనసకాయల్ని ముక్కలు కోసి కూర వండుతారు. ఆ ముక్కలు నములుతూ ఉంటే కూడా ఇక మాంసం ముక్క విడినట్లుగా అట్లా వస్తూ ఉంటుందన్నమాట. కొంతమంది మాంసాహారం మానేస్తారు, కానీ ఏదో భక్తి కోసమో ఇంకొకరి కోసమో మానేసి మనసు దాని మీద పీకుతుంటుంది కాస్త. అలాంటప్పుడు ఈ పనసకాయ ముక్కలు కూర వండుకుని అందులో మసాలా వేసేసి అవే మాంసం ముక్కలాగా అనిపిస్తాయి కాబట్టి అట్లా సాటిస్ఫై అవుతుంటారు. నిజంగా అంత చక్కటి రుచి ఈ కూరకు వస్తుంది. స్పెషల్ కర్రీ కింద మనం ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. పనసకాయ ముక్కలు ఇట్లా కోస్తారన్నమాట. మరి ఇది ఎట్లా వస్తుంది అంటే, ఇదిగో లేత పనసకాయలు. పనసకాయలు మొదలకుండా లేత వయసులో ఉన్నప్పుడు ఇలాంటి పనసకాయల్ని కూరకు వాడుకోవచ్చు అనమాట. ఇదిగో చెక్క కోస్తే ఇట్లా ఉంటుంది లోపల. ఇప్పుడే గింజ తయారవుతూ ఉన్నాయన్నమాట. ఈ లోపల కండలాంటిది ఉంటుంది, ఇది మనకు అక్కర్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోసుకుంటాం. దీన్ని ఇట్లా కోసేస్తే ఇట్లా మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా చూస్తున్నారు కదా, ఇలా కోసేసుకోవాలి. దీన్ని మొత్తం కాయంతా ఈ గర్రి చెక్కేస్తాం. ఈ ముక్కల్ని కత్తిపీటతో కానీ చాకుతో కట్ చేసుకుంటాం. లోపల గుండ్రంగా ఉండే ఎంతవరకు మాత్రం అది పిప్పు అన్నమాట, అది పారేస్తాం అన్నమాట. ఇట్లా పనసకాయల్ని చెక్కేసుకుని ఈ లోపల కండంతటిని ముక్కలుగా కోసుకుని కూర వండుకోవాలి. పనసకాయ కూర వండేటప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్పాలి. ఇక్కడ పాలు కారుతూ ఉంటాయి, చాలా జిగురు. ఇక చేతులకి పట్టుకుంటే ఇక మీకు వదిలించాలంటే ఎంత కష్టమో. టెక్నిక్ తెలియకపోతే మీరు ఇక 2 రోజులు తోమినా మీ చేతుల నుంచి ఆ పాల బంక ఇక ఊడదనమాట. ఎవరన్నా ఫస్ట్ టైం అట్లా తెలియ కోసేస్తే ఇక కడుక్కోవటం కుదరక ఆ చేతులతో అట్లాగే ఉంటారు పాప మా బంకతో. కొయ్యటానికి కత్తిపీటకు కానీ చాకు కానీ కొద్దిగా నూనె రాస్తారు. పప్పు నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే చేతులు కూడా రాసుకుని కోస్తే ఇక పాలు ఆ జిగురు అంటుకోవాలన్నమాట. తర్వాత తుడిచేసుకున్నా కడిగేసుకున్నా పోతుంది. చాకులకి కత్తిపీటలకు బాగా అంటుకున్నాయి అనుకోండి, వాటిని కాస్త వేడి చేసేసి తుడిచేస్తే మొత్తం వచ్చేస్తాయి అన్నమాట.
అందుకని ఆయిల్ విరుగుడు అనమాట ఆ పాలకు. ఇక ఏం సబ్బులు వేసుకడిగినా మీరు ఏం వేసినా ఇక ఓడవు అనమాట. ఇలాంటి పనసకాయలు మీకు ఏ ప్రాంతంలోన్నా చెట్లుండి అందుబాటులో ఉండి దొరికితే ఈ స్పెషల్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని వండుకోవటానికి ఎలా ఎలా ఏం వేసి వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా మనకి రోజు మేగడ వాడకూడదని చెప్పుకుంటున్నాం, ఆరోగ్యానికి మంచిది కాదు, కొలెస్ట్రాల్ అది ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, అకేషన్స్లో ఏదైనా ఎంజాయ్ చేయదలిసినప్పుడు స్పెషల్ ఐటమ్స్లో కొద్దిగా పోపు కింద మేగడలాగా వేసుకోవచ్చు, లేదా మన దోశలు లాంటివి ఎప్పుడన్నా అట్లు కానీ వేసుకున్నప్పుడు కొంచెం అంటుకోకుండా రాసుకోవచ్చు. అలాంటి వాటికే మనం మేగడ వాడమంటున్నాం తప్ప మిగతా వాటిని మేగడ వేయకుండా వండుకోమని తెలియజేస్తున్నాం అన్నమాట. ఇది స్పెషల్ కర్రీ కాబట్టి ఈరోజు కొద్దిగా పోపుకి మనం మేగడ తీసుకుందాం. ఒక స్పూన్ మేగడ వేస్తున్నాం. స్పూన్ పెద్ద స్పూన్ వేసినా సరిపోతుంది, ఎక్కువ ముక్కలు ఉన్నాయి కాబట్టి. ప్రతిరోజు మనం పోపులో మినపప్పు, శనగపప్పులు అవన్నీ వేస్తుంటాం. ఈ కూరలు అవేమి వేయిపోయినా చాలా కమ్మగా ఉంటుంది, అందుకని ఈరోజు వేయకుండానే మనం తెలుసుకుంటున్నాం. ఇందులో మనం పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసేస్తాం. పచ్చిమిరపకాయ ముక్కలు ఇక్కడ కొద్దిగా తీసుకున్నాం, కొన్ని ఉడికించి వేరే జ్యూస్ చేసి ఉంచాం అన్నమాట, అది మీకు తెలియచేస్తాను. కరివేపాకు ఎక్కువ వేసాం. ఈ రెండు కొద్దిగా మేగుళ్ళలో వేగనిస్తాం. మామూలుగా మనకి పనస పండు ముగ్గి తొనలు తీసుకున్న తర్వాత గింజలు తీసేస్తాం. ఇప్పుడు ఇందులో లేత గింజలు కాబట్టి గింజలతో పాటు వండేసుకుంటాం అన్నమాట. ఆ గింజలు కూడా ఉడికిన తర్వాత చాలా టేస్ట్గా అనిపిస్తాయి, అందుకని ఇటు గింజ చుట్టూరు ఉంటాయి కండ. మరి మామిడికాయ టెంకక పేడు లాంటిది ఉంటుంది కదా, అట్లాంటి లైట్ పేడు కూడా ఉంటుంది, అది లేతగా ఉండి అది కూడా ఉడికిపోయి తినేటప్పుడు మంచి రుచిని కలిగిస్తాయి అన్నమాట అవన్నీ. ఈ తాలింపు వేగిన తర్వాత పనసకాయ ముక్కలు వేస్తాం, కొద్దిగా మగ్గనిస్తుంటాం. ఇందులో గొజ్జు కోసం మనం ఈరోజు ఏం చేసామంటే ఒక 3 టమోటాలు ఇలా ముక్కలుగా కోసుకున్నాం. 7-8 పచ్చిమిరపకాయలు పెద్దవి లేకపోతే 10 పచ్చిమిరపకాయలు అని తీసుకుంటాం. ముందు పోపులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు ముక్కలు వేసాం, చిన్న చిన్న కోసి. ఒక 7-8 పచ్చిమిరపకాయలు, 3 టమోటాలు, క్యాలీఫ్లవర్ కాడలు ఉప్పు వేసినట్టుగా చాలా రుచినిస్తాయి మన వంటలకు అని చెప్పుకుంటున్నాం. ఇవి క్యాలీఫ్లవర్ కాడలు. ఇలాంటి కాడలను మనం ఇంత ముక్కలుగా కోసేసి ఉడకపెట్టేసాం. టమోటాలు, పచ్చిమిరపకాయలు, క్యాలీఫ్లవర్ కాడలు ఈ మూడింటిని ఉడకపెట్టిన తర్వాత మిక్సీ వేసి జ్యూస్లా చేసాం. ఇదిగో జ్యూస్ పేస్ట్లా ఉందన్నమాట. దీన్ని వేసి ఉడకనిస్తాం. పెరుగు ప్లస్ ఇది వేసి పనసకాయ ముక్కలను ఉడకనిస్తే కమ్మటి రుచి వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఈ కూరని మేక మాంసము, కోడి మాంసం వండుకున్నట్టు బాగా నూనె పోసేసి మసాలా వేసి సేమ్ అదే మాదిరిగా వండుతారు అందరూ. కానీ మనం అలాంటివి వాడకూడదు కదా, అంచేత ఈ ఐటమ్ని మనకి హాని కలగకుండా రుచిని పుట్టించే విధంగా మనం వండుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పనసకాయ ముక్కలు, ఇగోండి గింజలు చూడండి, అక్కడక్కడ ఇట్లా పచ్చి గింజలు అన్నమాట. ముక్కతో పాటు కూడా గింజ వచ్చేస్తుంది. ఇందులో మనము ఒక 2 గరిటెలు పెరుగు తీసుకున్నాం. పెరుగు వల్ల ముక్కకు కమ్మదనం వచ్చేస్తుంది,